హై ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ టుడేస్ వీడియో ఈజ్ జూనియర్ ఇంటర్మీడియట్ జూనియర్ ఇంటర్ మ్యాథ్స్ వన్ బి మ్యాథ్స్ వన్ బిలో ఫోర్ మార్క్స్ పెయిటేస్ లోకస్ట్ టాపిక్ లోకస్ట్లో మ్యాక్సిమమ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఉంటాయి అన్నీ కూడా టెన్ టు ఫిఫ్టీన్ క్వశ్చన్స్ అని చూడకుండా మనం ఓన్లీ అందులో మోడల్స్ అయితే చూసుకుంటే టూ టు త్రీ మోడల్స్ వస్తాయి ఈ టూ టు త్రీ మోడల్స్ ప్రిపేర్ అయితే మనకు ఐపీ ఫైనల్ ఎగ్జామ్లో మస్ట్ అండ్ షుడ్గా ఫోర్ మార్క్స్ వస్తాయి సో ఇప్పుడు మనకి ఈ వీడియోలో చెప్పిన క్వశ్చన్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో మనకేముంటుంది ఫైనల్ ఎగ్జామ్లో కన్ఫామ్గా ఒక ఫోర్ మార్క్స్ క్వశ్చన్ వస్తుంది అంటే మీకు ఎగ్జామ్లో బిఫోర్ అంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిన అయితే ఎగ్జామ్లో కన్ఫామ్ ఫోర్ మార్క్స్ క్వశ్చన్ ఉన్నట్లే అంటే ఎలాంటి డౌట్ లేకుండా మనం ఫోర్ మార్క్స్ క్వశ్చన్ అటెంప్ట్ చేసుకోవచ్చు ఓకేనా అది ఏపీఏ వాళ్ళకైనా టీఎస్ వాళ్ళకైనా ఒకటే ఎక్ససైజ్ ఉంటుండే టెక్స్ట్ బుక్లో మేము తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ ఫాలో అవుతూ చెప్పిన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్లు ఎలా ఉన్నాయో క్వశ్చన్స్ ఎలా వస్తాయి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే లేదా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ మనకు ఛానల్ వస్తే మీ ఫ్రెండ్స్ కన్ఫర్మ్ షేర్ చేస్తూ నెక్స్ట్ ఇవే మెటీరియల్స్ సార్ మనం వీడియోలు చేస్తున్నాం వెళ్ళి మెటీరియల్ కూడా కావాలనుకుంటే మన యాప్ మన ఛానల్ ఆల్టర్నేటివ్ యాప్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ యాప్ ఉంది నవీన్ రెడ్డి మ్యాథ్స్ ప్లే స్టోర్లో ఉంటుంది మీరు నవీన్ రెడ్డి మ్యాథ్స్ అని టైప్ చేస్తే ప్లే స్టోర్లో వస్తుంది అందులో ఫోర్త్ ట్యాబ్లో మీకు మెటీరియల్స్ ఉంటాయి మ్యాథ్స్ వన్ ఏ వన్ బి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ విత్ సొల్యూషన్స్ ఉంటాయి అవి యూజ్ చేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇస్టాగ్రామ్లో నవీన్ రెడ్డి హరిరెడ్డి టెలిగ్రామ్ గ్రూప్లో జరిగిన టెలిగ్రామ్ నేమ్ నవీన్ రెడ్డి మ్యాథ్స్ ఓకేనా రైట్ మనం ఫస్ట్ క్వశ్చన్కి వస్తే చాలా డెడ్ ఈజీ టాపిక్ ఇది చాలా ఈజీ టాపిక్ ఫాస్ట్గా కంప్లీట్ చేసుకునే టాపిక్ కూడా ప్రిపరేషన్లో మీకు పర్ఫెక్ట్గా వింటే మాత్రం ఈజీగా చేసేయచ్చు ఇక్కడ కొన్ని సేమ్ టాప్ ప్రాబ్లమ్స్ మీకు హోంవర్క్ లాగా ఇచ్చేస్తా మీరు అవి కంప్లీట్ చేసుకున్నా కూడా మీకు ఫోర్ మార్క్స్ వచ్చేస్తాయి రైట్ ఇక్కడ ఏమన్నా ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ది పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ అంటే సింపుల్గా లోకస్ ఆఫ్ ది పాయింట్ అనేది స్పేస్లో ఒక పాయింట్ కన్సిడర్ చేస్తాను దట్ ఈస్ అ ఫిక్స్డ్ పాయింట్ లాగా కన్సిడర్ చేస్తే దాన్ని లోకస్ ఆఫ్ ది పాయింట్ వచ్చాయి ఈ లోకస్ ఆఫ్ ది పాయింట్ నుంచి స్ట్రైట్ లైన్ ఫామ్ కావచ్చు సర్కిల్ ఈక్వేషన్ ఫామ్ కావచ్చు నెక్స్ట్ అనేది పారాబోలా హైపర్బోలా ఎలిప్స్ పేరాఫ్ స్ట్రైట్ ఎయిన్స్ ఏ వాల్యూస్ అయినా మనకు ఆ పాయింట్ నుంచి ఫామ్ కావచ్చు దాన్నే మనం ఏమంటాం అంటే ఫోకస్ ఆఫ్ ది పాయింట్ అంటాం ఓకేనా ఫోకస్ అంటే ఎనీ ఫిక్స్డ్ పాయింట్ అని సెట్ ఆఫ్ పాయింట్స్ అని కూడా అంటారు కొన్ని ఫిక్స్డ్ పాయింట్ అంటారు ఓకేనా దాన్ని అన్నింటి కూడా లోకస్ ఆఫ్ ద పాయింట్గా కన్సిడర్ చేస్తాం ఇక్కడ సింపుల్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఏ పాయింట్ విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ ఫైవ్ ఫ్రమ్ ది ఫోర్ కామా మైనస్ త్రీ అన్నాడు అంటే ఇక్కడ లోకస్ ఆఫ్ ది పాయింట్ అని ఆఫ్ ఎక్స్ కామా వై నుంచి సమ్ డిస్టెన్స్ ఈ పాయింట్ నుంచి సమ్ ఏ పాయింట్ ఫోర్ కామా మైనస్ త్రీ డిస్టెన్స్ ఎంత ఫైవ్ యూనిట్స్ అయితే ఈ లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్ అంటే ఈ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే పిఏ ఈక్వేషన్ ఇప్పుడు ఏమవుతుంది స్ట్రైట్ లైన్ అయితే స్ట్రెయిట్ లైన్ వేరే ఇంకే కర్వ్ ఈక్వేషన్ అయితే సో పి ఆఫ్ ఎక్స్ కామా వైబీ ఎనీ పాయింట్ ఆన్ ది పాయింట్ ఆన్ ది లోకస్ ఆఫ్ ఎక్స్ కామా ఇస్ ద ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్ అని కన్సిడర్ చేసుకోండి ఓకే లైట్ కన్సిడర్ చేస్తాక అండ్ అనదర్ పాయింట్ ఏంటి ఏజ్ ఈక్వల్ టు ఫోర్ కామా మైనస్ త్రీ సో వాట్ ఈస్ ద కండిషన్ కండిషన్ ఏమి ఇచ్చాడు మనకు పిఏ ఈక్వల్ టు ఫైవ్ ఓకేనా కండిషన్ ఏమి ఇచ్చాడు మనకు లోకస్ ఆఫ్ ది పాయింట్ నుంచి పిఏ ఈక్వల్ టు ఫైవ్ డిస్టెన్స్ ఉంటుంది సో పిఏ ఈక్వల్ టు ఫైవ్ యూనిట్స్గా కన్సిడర్ చేస్తాం పిఏ మీన్స్ నథింగ్ బట్ వి యూస్ ద డిస్టెన్స్ ఫార్ములా అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ స్క్వేర్ ఈక్వల్ ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే

నెక్స్ట్ వీడూ ది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఎందుకంటే స్క్వేర్ రూట్ ఎగ్జిస్ట్ అంటే అండర్ రూట్ క్యాన్సిల్ అయిపోతేనే మనకి ఎగ్జాక్ట్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది కాబట్టి వీ డూ ది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తే అండర్ రూట్ ఆఫ్ రూట్లో ఉన్న వాల్యూస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లా ఇయర్ వీడు అప్లైడ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ దిస్ ఇస్ ద ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అప్లై చేస్తాం సో ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ నథింగ్ బట్ వి రైట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ ఇయర్ ఆల్సో విరైట్ వై స్క్వేర్ ప్లస్ నైన్ ప్లస్ సిక్స్ ఎక్స్ ఈక్వల్ టు ఫైవ్ ఉంది కదండి స్క్వేరింగ్ అనుభవస్తాడు సార్ వి రైట్ ఫైవ్ స్క్వేర్ అగైన్ స్క్వేర్ ఓన్లీ స్క్వేర్ రూట్ గెట్ క్యాన్సల్ రిమైనింగ్ వాల్యూ సార్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఎక్స్ సిక్స్టీన్ ప్లస్ నైన్ ఎంత అండి ట్వంటీ ఫైవ్ ఫైవ్ స్క్వేర్ వాల్యూ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎయిట్ ఎక్స్ సారీ ఎయిట్ ఎక్స్ ప్లస్ దిస్ ఇస్ ద వై ఓన్లీ సారీ మై మిస్టేక్ సిక్స్ వై ఈక్వల్ టు జీరో విచ్ ఈజ్ ఏ విచ్ ఈజ్ ఏ లోకస్ ఆఫ్ ఈక్వేషన్ ఓకేనా ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆర్ లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్గా మనం కన్సిడర్ దిస్ ద ఫస్ట్ క్వశ్చన్ అంటే బేసిక్ క్వశ్చన్ అన్నట్లు మీకు రిమైనింగ్ క్వశ్చన్ చేసే ముందు కొద్దిగా సింపుల్గా ఉండే ఒక క్వశ్చన్ మనకు వాళ్ళ క్వశ్చన్లో ఏ కండిషన్ ఇస్తే ఆ కండిషన్ మాత్రమే అప్లై చేస్తాం ఓకే సేమ్ మెథడ్లో అప్లై చేస్తాం ఇది కొద్ది బేసిక్ క్వశ్చన్స్ నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ ఓకే రైట్ చాలా ఈజీ టాపిక్ మీకు ఫోర్ మార్క్స్ అంటే గెట్ చేసుకోవచ్చు మనకు మ్యాథ్స్లో ఏంటి మ్యాథ్స్ బీఏలు మ్యాథ్స్ఏలో ట్వంటీ సెవెన్ వస్తే పాస్ బట్ మనకు మ్యాథ్స్ బీల్ ఏంటంటే ట్వంటీ సిక్స్ వచ్చినా కూడా మనకు పాస్ చేస్తూ ఉంటారు రైట్ నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ Find the equation of the. Find the equation of locus of P. Find the equation of locus of P. If the if the line segment if the line segment joining the line segment joining two comma three and uh, minus one comma five subtends సబ్సన్సే రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ ఎట్ పి రైంగ్ యాంగిల్స్ ఎట్ పి రైట్ యాంగిల్ ఎట్స్ పి ఇలాంటి క్వశ్చన్స్ త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి అన్నీ కూడా సేమ్ మెథడ్లో అప్లై చేస్తాం మనం రైట్ యాంగిల్ ఎటు లోకస్ ఆఫ్ ది పీ ఇక్కడ ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ టూ కామా మైనస్ సబ్స్టెన్స్ ఎట్ రైట్ యాంగిల్ ఎటు పీ అన్నాడు అంటే మనకి ఏంటి రైట్ యాంగిల్ ట్రాంగిల్ కన్సిడర్ చేయమన్నాడు ఓకే వీటేజ్ రైట్ యాంగిల్ ట్రాంగిల్ రైట్ యాంగిల్ సబ్స్టెంట్ అట్ పీ పీఈస్ ద ఎక్స్ కామా ఆల్వేస్ పీఈస్ ఎక్స్ కామా ఫై అంటే లైన్ లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్ కనుక్కోవాలి వాళ్ళు ఇచ్చిన పాయింట్స్ ఏమవుతాయి ఒక ట్రాంగిల్కు వర్టిసెస్ అవుతాయని మీనింగ్ ట్రయాంగిల్ వర్టిసెస్ యూజ్ చేసుకుంటూ వాటికి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి సో అనదర్ పాయింట్స్ ఈజ్ అనదర్ వన్ ఈ వన్ ఈజ్ ద ఏ టూ కామా త్రీ అనదర్ వన్ ఈజ్ బి బిఈక్వల్ టు మైనస్ ఫైవ్ కా వన్ కామా ఫైవ్ ఆ ఫామ్తో ఫామ్ అయ్యే మనకు పీ నుంచి పాస్ అయ్యే ఒక లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్ను మనం ఫైండ్ అవుట్ చేస్తాం లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు లెట్ పి ఆఫ్ ఎక్స్ కామా వైబిఏ పాయింట్ ఆన్ లోకస్ లోకస్ ఆర్ ఎనీ పాయింట్ ఆన్ లోకస్ అని కూడా తీసుకోవచ్చు అండ్ గివెన్ ఆర్ గివెన్ ఆర్ అంటే రిమైనింగ్ ఇచ్చిన పాయింట్స్ ఏంటి ఏయిస్ టూ కామా త్రీ అండ్ బీఈ్ మైనస్ వన్ కామా ఫైవ్ పాయింట్ ఏయిస్ టూ కామా త్రీ పాయింట్ బీస్ మైనస్ వన్ కామా ఫైవ్ సో పాయింట్ ఏస్ టూ కామా త్రీ పాయింట్ బి అంటే ఇక్కడ ఏమన్నాడు కండిషన్లో ఏపీ బీఈ్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్గా తీసుకుంటాం ఏపీబి అనేది తీసుకుంటాం రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే బై యూజింగ్ బై పైతాగర తీరం బై పైతాగర స్థిరం పై పైతాగర స్థిరం ఏంటండి హైపోటెనియస్ స్క్వేర్ ఈక్వల్ టు హైపోటెనియస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ హైపోటెనియస్ అంటే ఉదీ హైపోటెనియస్ అవుతుందండి ది సైడ్ సైడ్ బై యూజింగ్ పైతాగర స్థిరం వీ ద హైపోటెనియస్ స్క్వేర్ సైడ్ స్క్వేర్ హియర్ హైపోటెనియస్ ఈజ్ ఈక్వల్ టు ఏబి ఏబి సో ఏబి స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ వాల్యూ వన్ సైడ్ ఈస్ ద ఏపీ అనదర్ సైడ్ ఈజ్ ద పీపీ అంటే వి రైట్ ఏపీ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్గా తీసుకోవచ్చు మనం సో ఇక్కడ కూడా మనం అప్లై చేసేది డిస్టెన్స్ అని అప్లై చేస్తాం దీనికి ఏపీకి డిస్టెన్స్ ఫామ్లా అండర్ రూట్ ఆఫ్ మనకు డిస్టెన్స్ ఫామ్లో ఏంటి అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ స్క్వేర్ ఇది డిస్టెన్స్ ఫామ్లో ఏపీ తీసుకున్నప్పుడు ఏ అండ్ బి ఈ రెండిట్లో ఎక్స్ వన్ ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఎలా మీరు కన్సిడర్ చేసినా నో ప్రాబ్లం ఓకేనా ఎక్స్ వన్ వై వన్ వాల్యూస్లో ఎలా ట్రీట్ చేసుకున్నా నో ప్రాబ్లం ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ వి టేక్ సో అప్లై చేస్తే వాల్యూ సార్ ఎక్స్ టూ వాల్యూ మైనస్ వన్ ఎక్స్ వన్ వాల్యూ టూ సో మైనస్ వన్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై టూ వాల్యూ ఫైవ్ వై వన్ వాల్యూ త్రీ సో ఫైవ్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ అగైన్ ఓల్ స్క్వేర్ రీజన్ ఏంటి ఏపీ డిస్టెన్స్ ఫామ్లోనే ఇది స్క్వేర్ ఉంది కూడా అప్లై ద స్క్వేర్ సేమ్ సిమ్లర్ విరైట్ ఏపీ ఏపీ ఫామ్లా ఏపీ ఇస్ ద ఆల్వేస్ ఎక్స్ టు వై టూ పీ ఏ క్వశ్చన్ తీసుకున్నా ఎక్స్ టు వై టు వరకు యూజ్ చేసుకోండి పీఈస్ ద ఆల్వేస్ ఎక్స్ టు వై టూ ఇన్ ప్లేస్ ఆఫ్ ఏపీ విరైట్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ టు వాల్యూ ఎక్స్ ఏ కానీ ఏ ఎక్స్ మైనస్ టూ ఓల్ స్క్వేర్ ప్లస్ బి వాల్యూ వై టూ వాల్యూ వై ఇక్కడ వై వన్ వాల్యూ త్రీ సో వై మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ సేమ్ సిమిలర్లీ అండర్ రూట్ ఆఫ్ దిస్ ద అగైన్ వి రైట్ హోల్ స్క్వేర్ రీజన్ ఏంటి పిఏపీ స్క్వేర్ ఉంది నెక్స్ట్ బీపీ స్క్వేర్ బీపీ వాల్యూ బి అండ్ పీ వాల్యూ విటేకారు ఏర్ బిస్ ద పి వాల్యూ ఇస్ ద ఎక్స్ టూ వై టూ బి వాల్యూ సార్ ఎక్స్ వన్ వై వన్గా ట్రీట్ చేసుకుంటాం అంటే ఎక్స్ మైనస్ వన్ అంటే ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ ఏముంది వై

వై స్క్వేర్ ప్లస్ నైన్ మైనస్ సిక్స్ వై సేమ్ సిమిలర్లీ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ప్లస్ టూ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ మైనస్ టెన్ వై అంటే ఇక్కడ ఏ ఫార్ములా అప్లై చేశాను ఎర్ వ్యాప్లేదా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎయర్ ఆల్సో అప్లై ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎయర్ వ్యాప్లై ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఎయర్ వ్యాప్లై ఏ మైనస్ బీ హోల్స్క్ ఆ ఫార్ములాస్ అప్లై చేస్తే మనకు అట్లా సింప్లిఫికేషన్ దీన్ని ఇంకొద్దిగా సింప్లిఫై చేయాలి సో త్రీ స్క్వేర్ వాల్యూ నైన్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ టూ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ చూడండి నెక్స్ట్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ టూ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ వాల్యూ మైనస్ టూ ఎక్స్ ఇక్కడ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ఇక్కడ ఏ వాల్యూ ఉందని మనకు మైనస్ ఫోర్ ఎక్స్ ఉంది ఇక్కడ ఉన్న వాల్యూ అంటే టూ ఎక్స్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ వాల్యూ టూ ఎక్స్ నెక్స్ట్ వైకి వెళ్దాం వై వాల్యూస్లో మైనస్ సిక్స్ మైనస్ టెన్ వై మైనస్ సిక్స్టీన్ వై కాన్స్టంట్ వాల్యూ చూడండి కాన్స్టంట్ వాల్యూస్ ఇక్కడ ఫోర్ ఫోర్ ప్లస్ నైన్ వన్ ప్లస్ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఉంది ట్వంటీ సిక్స్ నైన్ ఫోర్ ఇక్కడ ఉన్న నైన్ ఫోర్ గెట్ క్యాన్సిల్ అయిపోతాయి ఓకేనా కనిపిస్తుంది కదా అక్కడి వరకు రైట్ ఇక్కడ నైన్ ఫోర్ నైన్ ఫోర్ గెట్ క్యాన్సిల్ రిమైనింగ్ వాల్యూస్ చూసేసుకుంటే టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ మైనస్ సిక్స్టీన్ వై ప్లస్ ట్వంటీ సిక్స్ ఈక్వల్ టు జీరో సో అన్నిట్లో కూడా వాట్ ఈస్ ద కామన్ టర్మ్ ఇయర్ కామన్ టర్మ్ ఈస్ టూ టూ కామన్ తీసేద్దాం టూ కామన్ తీస్తే వాట్ వీ గేట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ మైనస్ ఎయిట్ వై ప్లస్ థర్టీన్ ఈక్వల్ టు జీరో అవుతుంది ఓకేనా ప్లస్ థర్టీన్ ఈక్వల్ టు జీరో అనే వాల్యూ మనకి ఎగ్జిస్ట్ అవుతుంది ఓకేనా రైట్ రైట్ ఓకేనా ఇది లాస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏం చేస్తాం దిస్ ఈజ్ ద లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్గా మనం కన్సిడర్ చేస్తాం దిస్ ద లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇలాంటిది ఇంకొక రెండు క్వశ్చన్లు ఇంకొక డిస్కషన్ చేద్దాం ఇంకొక డిస్కషన్ చేసి రిమైనింగ్ మీరు ట్రై చేయొచ్చు ఓకే రైట్ చాలా ఈజీ టాపిక్ పర్ఫెక్ట్గా అంటే ఈ వీడియో చూసేటప్పుడు ప్రాక్టీస్ చేయండి బెటర్ స్కోర్ అయితే వస్తుంది ఇందులో నుంచి ఫోర్ మార్క్స్ పక్కా వచ్చేస్తాయి ఇప్పుడు మీరు వీడియో చూసేటప్పుడు ప్రాక్టీస్ చేస్తే నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ బిఫోర్ ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది ఓకేనా రైట్ నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ సేమ్ మెథడ్లో ఉన్న క్వశ్చన్ అండి ద ఎండ్స్ ఆఫ్ ది హైపోటెనియస్ ద ఎండ్స్ ఆఫ్ ది హైపోటెనియస్ ఆఫ్ ఏ రైట్ యాంగిల్ రైట్ యాంగిల్ रैट आंगल ट्रयांगुला जीरो एंड सिक्स कामा जीरो जीरो एंड सिक्स कामा जीरो फैंड देशन आफ् दि लोकस् इक्वेशन आफ लोकस इट्स ताटे इट्स थर्ड वटेक्सर ఎట్స్ ఎస్ థర్డ్ వర్టెక్స్ అంటే మనకు ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చేసా టోటల్ డేటా ద ఎండ్స్ ఆఫ్ ది హైపోటేనియస్ ఆఫ్ ఎ రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఆర్ జీరో కామా సిక్స్ అండ్ సిక్స్ కామా జీరో ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ఎ థర్డ్ వర్టెక్స్ అన్నాడు జస్ట్ ద డ్రా ద డయాగ్రామ్ అంటే కొంత ఐడియా రావడానికి మనకు సో ఇక్కడ నైంటీ డిగ్రీస్ ఉంటుంది పి ఆఫ్ ఎక్స్ కామా వై ఈస్ ద రైట్ యాంగిల్ ఒటెసెస్ సో అనదర్ వన్ పాయింట్ ఏమన్నాడు ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చాడు ద ఎండ్స్ ఆఫ్ ది హైపోటెనస్ హైపోటెనస్ ఎండ్స్ ఉండే పాయింట్స్ జీరో కామా సిక్స్ అండ్ సిక్స్ కామా జీరో టేక్ జీరో కామా సిక్స్ పాయింట్ బీస్ సిక్స్ కామా జీరో అని ఇచ్చేసాడు అంటే వాళ్ళే మెన్షన్ చేశారు టోటల్ డేటా ఇచ్చారు లేట్ పిఆఫ్ ఎక్స్ కామా వైబీ ఎనీ పాయింట్ ఆన్ లోకస్ ఆన్ ది లోకస్ ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్ కన్సిడర్ చేస్తే అండ్ గివెన్ పాయింట్స్ ఆర్ గివెన్ పాయింట్స్ ఆర్ హైపోనియస్ ఎన్ పాయింట్స్ ఏంటండి వన్ ఈజ్ జీరో కామా సిక్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ సిక్స్ కామా జీరో వన్ పాయింట్ ఈస్ జీరో కామా సిక్స్ అనదర్ పాయింట్ ఈస్ సిక్స్ కామా అంటే మనకి ఇక్కడ టూ పాయింట్స్ ఎగ్జిస్ట్ అవుతున్నాయి సో మనకి ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏం లేదు మనకు టూ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వి డైరెక్ట్లీ బై యూజింగ్ బై యూజింగ్ పైతాగర స్థిరం బై యూజింగ్ పైతాగర స్థిరం పైతాగర స్థిరం ఏంటండి హైపోటేనియస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ బేసికలీ అంటే దిస్ ఈజ్ ద హైపోటేనియస్ దిస్ ఈజ్ ద వన్ సైడ్ దిస్ ఈజ్ ద అనదర్ సైడ్ హియర్ హైపోటేనియస్ పాయింట్స్ ఆర్ ఏపీ సో నథింగ్ బట్ వి రైట్ ఏబి స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ వాల్యూ సైడ్ ఈజ్ ద వన్ ఈజ్ ద ఏపీ అనదర్ వన్ ఈజ్ ద బీపీ వన్ సైడ్ ఈజ్ ద ఏపీ అనదర్ సైడ్ ఈజ్ అంటే బిఫోర్ చేసిన క్వశ్చన్ ఇక్కడ మళ్ళీ అప్లై చేస్తున్నాం అయితే ఏపీబీపీ అంటే కండిషన్ అనేది డిస్టెన్స్ ఫామ్లో అప్లై చేస్తాం అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ స్క్వేర్ వి రైట్ ఉంది అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ స్క్వేర్ను మనం అప్లై చేస్తాం సో అప్లై చేస్తే దిస్ ద జీరో కామా సిక్స్ జీరో కామా సిక్స్ ఉంది ఇది ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూగా రీడ్ చేసుకోండి ఏది ఎక్స్ వన్ వై వన్ అనుకున్న ప్రాబ్లం లేదు ఏది ఎక్స్ టూ వై టూ అనుకున్నా కూడా నో ప్రాబ్లం ఎండ్ ఆఫ్ ది రిజల్ట్ చేంజెస్ ఉండవు అండర్ రూట్ ఆఫ్ ఫస్ట్ వన్ ఎక్స్ టూ సిక్స్ మైనస్ జీరో సిక్స్ మైనస్ జీరో స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ వన్ ఏముందండి జీరో కామ సిక్స్ అంటే జీరో మైనస్ సిక్స్ స్క్వేర్ ఏబీ పాయింట్కి ఒక ఫామ్లో హోల్ స్క్వేర్ ఏబీ ఉంది కాబట్టి డిస్టెన్స్ అప్లై చేశాను స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ అప్లై చేస్తాను సేమ్ సిమిలర్లీ పీబీ అండర్ రూట్ ఆఫ్ ఏపీ వాల్యూ అంటే ఏ పాయింట్ ఏమవుతుందండి జీరో కామ సిక్స్ పీ పాయింట్ ఈస్ ఎక్స్ కామా వై సో దీన్ని ఎక్స్ టూ వై టూ ఇది ఎక్స్ వన్ వై వన్గా తీసుకోండి సైడ్కి రాసుకోండి కన్ఫ్యూజన్ లాగా ఉంటుంటే మనకు ఫామ్లో ఏంటి డిస్టెన్స్ ఫామ్లో ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ స్క్వేర్ ప్లస్ వై టూ మైనస్ వై వన్ స్క్వేర్ ఎక్స్ టూ వాల్యూ ఎక్స్ ఎక్స్ మైనస్ జీరో స్క్వేర్ ప్లస్ వై టూ వాల్యూ ఏంటి వై వై మైనస్ సిక్స్ స్క్వేర్ అంటే ఏమో తీసుకోవచ్చు వై మైనస్ సిక్స్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ హోల్ స్క్వేర్ ప్లస్ నెక్స్ట్ చూడండి వచ్చేసిందా నెక్స్ట్ ఇంకో పాయింట్ అనేది బీపీ బీపీ పాయింట్స్లో బీ పాయింట్ సిక్స్ కామా జీరో పీ పాయింట్ ఇది ఎక్స్ కామా వై సో దిస్ ఇస్ ద ఎక్స్ టూ వై టూ దిస్ ఇస్ ద ఎక్స్ వన్ వై వన్ సేమ్ సిమిలర్లీ ఇయర్ అండర్ అప్లై అండర్ రూట్ ఎక్స్ టూ వాల్యూస్ కోల్డ్ మార్చ్ ఎక్స్ ఓన్లీ ఎక్స్ వన్ వాల్యూ జీ సిక్స్ ఎక్స్ మైనస్ సిక్స్ స్క్వేర్ ప్లస్ వై టూ వాల్యూ వై వై వన్ వాల్యూ జీరో వై మైనస్ జీరో స్క్వేర్ హోల్ స్క్వేర్ ఓకేనా రైట్ ఇక్కడ కేర్ఫుల్గా చూసుకుంటే స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సర్ అయిపోతుంది కదా నెక్స్ట్ సిక్స్ మైనస్ జీరో సిక్స్ స్క్వేర్ సో జీరో మైనస్ సిక్స్ మైనస్ సిక్స్ స్క్వేర్ ఓకే రైట్ ఇయర్ ఆల్సో స్క్వేర్ రూట్ ఆర్ ది గెట్ క్యాన్సిల్ అయిపోతున్నాయో స్క్వేర్ రూట్స్ గెట్ క్యాన్సిల్ అయిపోతే ఇయర్ వి రైట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ సిక్స్ హోల్ స్క్వేర్ అంటే వి అప్లైతే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లా ఏ మైనస్ బి ఓల్ స్క్వేర్ ఫామ్లా అప్లై చేస్తాం సో ఇయర్వి అప్లైదా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లా ఓకే ఏ మైనస్ బిల్ స్క్వేర్ ఫాండి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ టూ ఏబి అప్లై చేస్తాం అప్లై చేస్తాం ఆన్సర్ ఏ వాల్యూ ఎంత అండి వై సో వీ రైట్ వై స్క్వేర్ బి వాల్యూ చూసుకోవాలి ఒకటి మైనస్ సిక్స్ నథింగ్ బట్ ఏమవుతుంది థర్టీ సిక్స్ అవుతుంది మైనస్ టూ ఏబి టూ సిక్స్ టువెల్వ్ అంటే మైనస్ టూ వై వచ్చేసింది నెక్స్ట్ సేమ్ సిమ్ల స్క్వేర్ అండ్ గెట్ క్యాన్సిల్ ఏఆర్ ఆల్సో వి అప్లై ఏ మైనస్ బీ హోల్స్ ఈ రైట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ థర్టీ సిక్స్ మైనస్ టువెల్వ్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ వచ్చేసిందండి కేర్ఫుల్గా అబ్జర్ చేస్తే థర్టీ సిక్స్ ప్లస్ థర్టీ సిక్స్ ఏనా రైట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ వాల్యూ టూ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వాల్యూ టూ వై స్క్వేర్ మైనస్ ఎవరు ఎక్స్ టువెల్ ఎక్స్ మైనస్ టువెల్వ్ వై ప్లస్ థర్టీ సిక్స్ ప్లస్ థర్టీ సిక్స్ కేర్ఫుల్గా థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఆర్ అడ్వి గేట్ క్యాన్సిల్ అంటే జీరో ఈక్వల్ టు వి గెట్ టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ వై స్క్వేర్ మైనస్ టువెల్ ఎక్స్ మైనస్ టువెల్వ్ వై వచ్చేసిందానికి ఇక్కడ అన్ని ఈక్వేషన్లలో కూడా ఏమున్నాయి మనకు టూ అనేది కామన్గా ఉంది టూ కామన్ తీస్తే వాట్ వీ గెట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ మైనస్ సిక్స్ ఎక్స్ మైనస్ సిక్స్ వై ఈక్వల్ జీరో విచ్ ఈజ్ ఏ విచ్ ఈజ్ ఏ రిక్వైర్డ్ లోకస్ ఆఫ్ లోకస్ పి ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వేషన్ ఓకేనా లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్గా కన్సిడర్ చేస్తాం విచ్ ఈజ్ ఏ రిక్వైర్డ్ లోకస్ ఆఫ్ ఈక్వేషన్ ఓకే ఇది ఇంకో క్వశ్చన్ అంటే ట్రయాంగిల్ నుంచి ఇప్పుడే టూ క్వశ్చన్ చేసేసాం మనం మనకు ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేది ఒకటి ఉంటుంది సేమ్ ట్రయాంగిల్ యూజ్ చేసుకొని చేసే ప్రాబ్లం ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది అది నేను రాసేస్తా అది మీరు ట్రై చేయొచ్చు వేర్ ఇస్ దట్ యా ఇంకో క్వశ్చన్ ఏంటంటే ట్రయాంగిల్లో ఇక్కడ జస్ట్ చేంజ్ చేస్తాను చూడండి ఆన్సర్ ఏమవుతుంది ఎగ్జాంపుల్ ప్రాబ్లం త్రీ ఫోర్ కామా జీరో జీరో కామా ఫోర్ ఫోర్ కామా జీరో జీరో కామా ఫోర్ దానికి మీరు సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏమొస్తుందంటే వి రైట్ ఈస్ దట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ వై ఈక్వల్ టు జీరో రావాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ మైనస్ ఫోర్ వై ఈక్వల్ టు జీరో వస్తే మీరు చేసింది రైట్ ఓకేనా రైట్ నెక్స్ట్ వి గో ఫర్ ద అనదర్ క్వశ్చన్

नैक्स्ट अनदर वन इप्ड कंडीशन उॉब्लमस को लू वस्ता प्रॉब्लम आंसर्स द दवेशन आफ दि लोकस फैंड द ईक्वे आफ् लोकस पॉइंट फैंड द ईक्वेशकस द पॉइंट द डिफर द डिफरें डिस्टेंस फ्रम

మనం ఈ డయాగ్రామ్ను స్ట్రేట్ లైన్ లేదా తీసుకోవచ్చు ఏదైనా ఇప్పుడు పిఆఫ్ ఎక్స్ కామా వై అనే పాయింట్కు లోకస్ ది పాయింట్కి ఒక టూ పాయింట్స్ అవి ఏటైనా ఉండొచ్చండి మనం ట్రయాంగిల్ షేప్లో డ్రా చేసుకోవచ్చు ఒకటే లైన్ మీద డ్రా చేసుకోవచ్చు ఎలా డ్రా చేసుకున్నా ఎలా ఉన్నాయి మనకు ఒకటి ఫైవ్ కామా జీరో ఒకటి ఇంకోటి జీరో కామా అంటే సింపుల్గా చెప్పాలంటే ఫైవ్ కామా జీరో అంటే స్ట్రేట్ లైన్ మీదనే ఉన్నాయి మనకు అంటే ఇలా ఇలా ఒక లైన్ కన్సిడర్ చేస్తే ఇది పిఆఫ్ ఎక్స్ కామా వై సో ఒక పాయింట్ వచ్చేసి ఇక్కడ మైనస్ ఫైవ్ కామా జీరో అనదర్ పాయింట్ ఈస్ ఫైవ్ కామా జీరో అవునా ఈ ఈక్వేషన్ ఫైండ్ దిస్ ఈజ్ ద ఏ దిస్ ఈజ్ ద బి అంటే వీటి రెండింటిని సప్రాక్షన్ చేస్తే ఆన్సర్ ఏమో ఒక డిస్టెన్స్ నుంచి ఇంకో డిస్టెన్స్ అని సప్రాక్షన్ చేస్తే ఎయిట్ వస్తారు పి మిడిల్లో రాసేటదిగా మిడ్ పాయింట్ అంటే ఆ మిడ్ పాయింట్ అని కాదు మీనింగ్ అది సో ఏపీ నుంచి బీపీని సప్రాక్షన్ చేస్తే ఎయిట్ వస్తుందని మీనింగ్ అయితే లెట్ పిఆఫ్ ఎక్స్ కామా బై పాయింట్ ఆన్ ది లోకస్ పాయింట్ ఆన్ ది లోకస్ అండ్ అండ్ పాయింట్స్ ఏమి ఇచ్చాడు నెక్స్ట్ మైనస్ ఫైవ్ కామా జీరో ఒకటి ఇచ్చాడు బీస్ ఫైవ్ కామా జీరో బై ది కండిషన్ బై గివెన్ కండిషన్ బై గివెన్ కండిషన్ మన కండిషన్ ఏంటి పిఏ ద డిఫరెన్స్ ఆఫ్ హూజ్ డిస్టెన్స్ అంటే పిఏ మైనస్ పీబీ చేస్తే మనకి ఎంత అండి ఎయిట్ యూనిట్స్ వస్తుందట పిఎ వచ్చిన కండిషన్ అదే కదా ద డిఫరెన్స్ ఆఫ్ ది డిస్టెన్స్ అని అంటే పిఏ డిస్టెన్స్ మైనస్ పీబీ డిస్టెన్స్ అప్రాక్షన్ చేస్తే కొంత ఆన్సర్ వస్తుంది అది అంత ఆన్సర్ ఎంత ఎయిట్ అయితే అది ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఏంటి అది సర్కిల్ ఈక్వేషన్ కావచ్చు పారాబోల్ హైపర్బోల్ ఏ ఈక్వేషన్ వచ్చినా నో ప్రాబ్లం ఆ ఈక్వేషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఆ ఈక్వేషన్ కొరకు ఇప్పుడు సింప్లిఫై చేస్తాను చూడండి కండిషన్ ఏంటి పిఏ మైనస్ పీబీ ఈక్వల్ టు ఎయిట్ అంటే మోడ్ ఎందుకు కన్సిడర్ చేశారంటే సింపుల్ డిస్టెన్స్ ఆల్వేస్ పాజిటివ్ ఉంటుంది కానీ మోడ్ తీసుకున్నాను అయితే దీన్ని ఇలాగే డైరెక్ట్ కన్సిడర్ చేస్తే మనకు పాజిబుల్ కాదు సో అందుకే ఏం చేస్తున్నా పీబీని ట్రాన్సిడర్ చేస్తాను అప్పుడు ఏమవుతుంది పిఏ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ప్లస్ పీబీ అవుతుంది పిఏ ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ ప్లస్ బి అయితే మనకు స్క్వేర్ ఉంటేనే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది స్క్వేర్ లేదు కానీ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే పిఏ స్క్వేర్ ఈక్వల్ టు ఎయిట్ ప్లస్ పీబీ స్క్వేర్ అంటే ఆన్సర్ ఏమొస్తుంది పిఏ స్క్వేర్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ ప్లస్ పీబీ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ పీబీ సిక్స్టీ ఫోర్ ప్లస్ పీబీ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ పీబీ వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇందులో వాల్యూస్ సబ్మిట్ చేస్తే చాలు వాల్యూస్ అంటే ఇది ఫస్ట్ పిఏ పి అంటే ఆల్వేస్ ఎక్స్ కామా వై ఏ వాల్యూని తీసుకున్నాం మైనస్ వై కామా జీరో ఈ వాల్యూసే ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాం పిఏ ప్లస్లో పి అంటే ఇప్పుడు నేను తీసుకొచ్చి అండర్ రూట్ ఆఫ్

ఎక్స్ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్ ఓకే ప్లస్ వై మైనస్ జీరో స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ పీబీ పీబీ నేమ్ చేయకండి మళ్ళీ ఎందుకు సార్ పీబీ నేమ్ అప్లై చేయట్లేమంటే మనకు మళ్ళీ యూజ్ చేసుకుంటాం పీబీ అలాగే వచ్చి సింప్లిఫై చేస్తే ఎక్స్ మైనస్ ఎక్స్ ప్లస్ ఫైవ్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ప్లస్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో అప్లై చేస్తాం ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి సో టెన్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు సిక్స్టీ ఫోర్ ప్లస్ సో దీని కూడా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ మైనస్ టెన్ ఎక్స్ ఓకే నెక్స్ట్ ఇది వై స్క్వేర్ ఈక్వల్ టు ప్లస్ సిక్స్టీన్ పీబీ జస్ట్ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే మనకు ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్నప్పుడు సేమ్ సింబల్స్ ఉంటే మనకు వాల్యూ ఏమవుతాయి గెట్ క్యాన్సిల్ చేస్తాం ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ సేమ్ సింబల్స్ ఉంటే వి క్యాన్సల్ ద టర్మ్స్ సింప్లీ వి రైట్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్

ట్వంటీ ఎక్స్ సిక్స్ సిక్స్టీన్లో ఏం కామన్ తెచ్చు టేక్ ఫోర్ యాజ్ ఏ కామన్ అంటాం గెట్ సిక్స్టీన్ ప్లస్ సిక్స్టీన్ ప్లస్ ఫోర్ పీబీ ఫోర్ వన్ జా ఫోర్ ఫైవ్ నెక్స్ట్ వాల్యూస్ ఫైవ్ ఎక్స్ మైనస్ సిక్స్టీన్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ పీబీ ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అప్లై చేస్తాం రీజన్ ఏంటి పీబీకి స్క్వేర్ రావాలి కాబట్టి అప్లై చేస్తే ఫైవ్ ఎక్స్ మైనస్ సిక్స్టీన్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ పీబీ స్క్వేర్ ఫైవ్ ఎక్స్ మైనస్ సిక్స్టీన్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ పీబీ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో అప్లై అండి అప్పుడు ఏమిటి ట్వంటీ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ సిక్స్టీన్ సిక్స్టీన్జా టూ ఫిఫ్టీ సిక్స్ మైనస్ సిక్స్టీన్ ఫైవ్ జా ఎయిటీ అంటే వన్ సిక్స్టీ ఎక్స్ వచ్చేస్తుందండి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో అప్లై చేస్తున్నా ఐడియా ఉంది కదా ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ టూ ఏ బీ ఫామ్లో అప్లై చేస్తున్నా వేరే కొత్తది ఏమి మనం అప్లై చేయాలి ఈక్వల్ టు ఫోర్ పీబీ అంటే సిక్స్టీన్ పీబీ స్క్వేర్ ఓకే రైట్ మరి సిక్స్టీన్ పీబీ మళ్ళీ కొత్తగా చేయాలా సార్ అంటే కొత్తగా ఏం చేయను ఆల్రెడీ మనకి ఇక్కడ వచ్చేసింది పీబీ పీబీ స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చిందండి ఎక్స్ మైనస్ వైవ స్క్వేర్ ఫైవ్ వై మైనస్ జీరో స్క్వేర్ వచ్చి అదే వాల్యూస్ నేను ఇక్కడ యూజ్ చేసుకున్నాను అంటే మళ్ళీ చేయకుండా అంతే ట్వంటీ ఫైవ్ ఎక్స్ఎస్ స్క్వేర్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ మైనస్ వన్ సిక్స్టీ ఎక్స్ ఈక్వల్ టు సిక్స్టీన్ ఆఫ్ పీబీ వాల్యూ ఏమొచ్చింది ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ ఫైవ్ మైనస్ టెన్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ఆల్రెడీ వచ్చిన వాల్యూసే యూజ్ చేస్తాం జస్ట్ మల్టిప్లై చేస్తే ట్వంటీ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఫిఫ్టీ సిక్స్ వన్ సిక్స్టీ ఎక్స్ సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ జా సిక్స్టీన్ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఏమవుతుందండి ట్వంటీ ఫైవ్ సిక్స్టీన్లో చేద్దాం ఫైవ్ సిక్స్ జా థర్టీ టూ జా ట్వెల్వ్ వన్ ఫిఫ్టీ అవుతుందండి ఫైవ్ టూ జీరో వన్ జీరో ఫోర్ హండ్రెడ్ అవుతుంది అంటే ఫోర్ హండ్రెడ్ మైనస్ వన్ సిక్స్టీ ఎక్స్ ప్లస్ సిక్స్టీన్ వై స్క్వేర్ సో ఇక్కడ ఏ టర్మ్స్ క్యాన్సిల్ అవుతాయంటే మనకేంటి కామన్గా అటు సైడ్ ఇటు సైడ్ సేమ్ ఉంటే క్యాన్సిల్ అయిపోతుంది వన్ సిక్స్టీ ఎక్స్ వన్ సిక్స్టీ ఎక్స్ గెట్ క్యాన్సిల్ రిమైనింగ్ చూడండి ఈ ట్వంటీ ఫైవ్ను సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అనుకోండి సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ మైనస్ సిక్స్టీన్ అవమాస్ నైన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్టీన్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ హండ్రెడ్ మైనస్ టూ ఫిఫ్టీ సిక్స్ నైన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్టీన్ వై స్క్వేర్ ఈక్వల్ టు వన్ ఫార్టీ వచ్చేస్తుంది మనకు సారీ వన్ ఫార్టీ ఫోర్ అనే వాల్యూ వచ్చేస్తుంది వన్ ఫార్టీ ఫోర్ వస్తే దిస్ ఈజ్ ద లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్ మనం అక్కడికి రాసినా కూడా రైట్ ఆన్సరే మార్క్స్ ఇవ్వాల్సిందే ఇంకో ఆప్షన్ ఏమి ఉండదు అయితే టెక్స్ట్ బుక్లో ఆన్సర్ మాత్రం కొద్దిగా సింప్లిఫై చేసి ఇస్తారు ఓకేనా అది ఎలిప్స్ హైపర్ ఈక్వేషన్ లాగా కన్వర్ట్ చేస్తాడు అయితే ఎలా కన్వర్ట్ చేస్తారు వన్ ఫార్టీ ఫోర్ను ట్రాన్స్ఫర్ చేయండి వన్ ఫార్టీ ఫోర్ ట్రాన్స్ఫర్ చేస్తే నైన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సిక్స్టీన్ వై స్క్వేర్ బై వన్ ఫార్టీ ఫోర్ ఈక్వల్ టు వన్ నైన్ ఎక్స్ స్క్వేర్ బై వన్ ఫార్టీ ఫోర్ మైనస్ సిక్స్టీన్ వై స్క్వేర్ బై వన్ ఫార్టీ ఫోర్ ఈక్వల్ టు మచ్ వన్ నైన్ వన్ జా నైన్ సిక్స్టీన్జా సిక్స్టీన్ వన్ ఝా సిక్స్టీన్ నైన్ జా ఆన్సర్ ఈజ్ ఎక్స్క్వేర్ బై సిక్స్టీన్ మైనస్ వై స్క్వేర్ బై నైన్ ఈక్వల్ టు వన్ ఇలా వచ్చేస్తాయి అన్నట్టు అంటే ఇది కూడా రైట్ ఆన్సరే మీకు కాకపోతే ఇంకొద్దిగా సింప్లిఫై చేయాలంటే ఇక్కడ చేస్తాం లాస్ట్కి ఏం పాయింట్ వస్తాం విచ్ ఈజ్ ద రిక్వైర్డ్ లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్ దట్స్ ఇట్ ఇలాంటి క్వశ్చన్స్ ఇంకొకటి టూ త్రీ ఉన్నాయి అందులో ఇంకొకటి ఇప్పుడు సప్రాక్షన్ చేసాం కానీ సమ్ము చెప్పేస్తా ఇంకొక అడిషన్ ఇంకో ఎగ్జాంపుల్ మీరు ట్రై చేసుకోవచ్చు ఓకేనా రైట్ వాటి ఆన్సర్స్ కూడా ఇచ్చేస్తా జస్ట్ కన్ఫర్మ్ చేస్తూ పాస్ చేసి అవి ట్రై చేయండి అది మీకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఓకేనా ఎగ్జామ్స్ అప్పుడు ఇంకా ఈజీ అయిపోతుంది రైట్ రవ్ చేస్తున్నా సేమ్ మెథడ్లో ఇంకో క్వశ్చన్ కూడా చెప్పేస్తా ఎలాంటి చేంజెస్ ఉండవు ఇప్పుడు డిఫరెంట్ చేసాం మనం సమ్ చేద్దాం సమ్ద్ది కూడా ఇలానే వస్తాయి కొద్దిగా ఇవి క్యాలిక్యులేషన్స్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా లెంతి వస్తాయి ఆన్సర్స్ అన్నీ a - b होल स्क्वायर a + b होल स्क्वायर डिस्टेंस फार्मूला इनको तो ये भी अप्लाई ചെയ്യണം ഹായ് ദ ഫൈൻഡ് ദ ഫൈൻഡ് ദ ഈക്വേഷൻ ഓഫ് ദി ലോക്കസ് ഫൈൻഡ് ദ ഈക്വേഷൻ ഓഫ് ദി ലോക്കസ് ഓഫ് എ പോയിന്റ്

కాకపోతే డయాగ్రామ్ ఇప్పుడు హార్జెంటల్గా డ్రా చేసుకున్న డయాగ్రామ్ దాన్ని ఒట్టికెళ్ళగా ఈ క్వశ్చన్స్కి అసలు ఒక డయాగ్రామ్ కూడా మీరు డ్రా చేయాల్సిన పని లేదు ఇక ట్రయాంగిల్ క్వశ్చన్స్ ఒక డ్రా చేసుకొని మీకు కొద్దిగా కాన్ఫిడెన్స్గా ఉంటుంది నెక్స్ట్ సేమ్ యాసర్స్ లెట్ పిఆఫ్ ఎక్స్ బి ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్ ఓకే పాయింట్ ఆన్ ది లోకస్ ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్ అని నేను కన్సిడర్ చేశా ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్ అని కన్సిడర్ చేశాక అండ్ గివెన్ పాయింట్ సార్ ఏఈస్ జీరో కామా టూ అండ్ బీఈ్ జీరో కామా మైనస్ టూ బై ది కండిషన్ బై గివెన్ కండిషన్ బై గివెన్ కండిషన్ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కండిషన్ ఏమి ఇచ్చాడు మనకు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ అయితే ద సమ్ ఆఫ్ హూస్ డిస్టెన్స్ ఫ్రమ్ అన్నాడు అంటే జీరో కామ టూ పీకు ఉండే డిస్టెన్స్ పీ నుంచి మళ్ళీ జీరో కామ మైనస్ టూకు ఉండే డిస్టెన్స్ యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత సిక్స్ వస్తుందని ఇచ్చాడు అంటే పిఏ ప్లస్ పీబీ ఈక్వల్ టు సిక్స్ అని మీనింగ్ సేమ్ ఇంతకు ముందు లాగే ఇక్కడ ఎందుకు చేయలేదు సార్ స్క్వేరింగ్ ఆన్ బౌత్ సైడ్స్ అంటే ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బౌత్ సైడ్స్ చేస్తే పీఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ప్లస్ టూ పిఏ పీబీ వస్తుంది ఇక్కడ డిస్టెన్స్ ఫామ్లో అప్పుడు మనకు పెద్ద కాంప్లికేట్ క్రియేట్ చేసుకున్న వాళ్ళం అవుతాం వస్తుంది ఆన్సర్ రాదని కాదు బట్ ఏమైతే చిన్నగా వచ్చే ఆన్సర్ను లెంతీగా చేసి కాంప్లికేట్ చేసుకొని లాస్ట్లో ఆన్సర్ పోతుందన్నమాట అందుకే మనం ఏం చేస్తాం ఫస్టే సింప్లిఫికేషన్ చేసుకుంటూ వెళ్తే ఎండ్ ఆఫ్ ది ఆన్సర్లో కాంప్లికేషన్స్ లేకుండా ఈజీగా ఉంటుంది రైట్ ఓకే చాలామంది డౌట్ రావచ్చు చేసేటప్పుడు ఎందుకు సార్ అట్లే చేస్తున్నారు ఆ బుక్లో అట్లే ఉంది అనుకుంటే అలా అని కాదు మనకు సింప్లిఫై రావడానికే చేస్తాం పిఏ ఈక్వల్ టు వాట్ సిక్స్ మైనస్ పీబీ పీబీ అని కాదు పిఏ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు డిపెండ్ ఆన్ ది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అయితే పిఏ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ మైనస్

ఏ వాల్యూఇస్ ఇస్ జీరో కామా టూ పిఏ అంటే అండర్ డూ డిస్టెన్స్ ఫామ్లో కదా రైట్ అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ జీరో స్క్వేర్ ప్లస్ వై మైనస్ టూ స్క్వేర్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ ప్లస్ అండర్ రూట్ ఆఫ్ ఇక్కడ కూడా సేమ్ మెథడ్ ఇక్కడ బి బీ వాల్యూఇస్ కూడా బీఈ్ జీరో కామా మైనస్ టూ అప్లై చేస్తాం ఎక్స్ మైనస్ జీరో స్క్వేర్ ప్లస్ వై ప్లస్ టూ హోల్ స్క్వేర్ వై ప్లస్ టూ హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ టువెల్వ్ పీబీ ఇక్కడ పీబీ అప్లైస్తే రూట్ వస్తుంది కాబట్టి కొద్దిగా స్కిప్ చేస్తాం ఇక్కడ కూడా హోల్ స్క్వేర్ ఉంటుంది కానీ రైట్ స్క్వేర్ అండ్ రూట్ స్క్వేర్ అండ్ రూట్ గెట్ క్యాన్సర్ జస్ట్ సింప్లీఫైట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ వై ఎందుకంటే ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో అప్లైస్ ఈక్వల్ టు థర్టీ సిక్స్ సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ఫోర్ వై మైనస్ టువెల్వ్ పీబీ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే వై స్క్వేరు ఫోర్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఫోర్ గెట్ క్యాన్సల్ జస్ట్ ఈ మైనస్ ఫోర్ వైని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఓకేనా ట్రాన్స్ఫర్ చేస్తే మైనస్ ఫోర్ వై మైనస్ ఫోర్ వై మైనస్ ఫోర్ వై ఈక్వల్ టు థర్టీ సిక్స్ ఆఫ్ మైనస్ టువెల్వ్ పీబీ వచ్చేసిందని మైనస్ ఫోర్ ఈజ్ ద కామన్ టమ్ వీ గెట్ సారీ మైనస్ ఎయిట్ వై ఈక్వల్ టు ఫోర్ కామన్ తీసుకుంటే ఇక్కడ వాల్యూ థర్టీ సిక్స్ మైనస్ టువెల్వ్ పీబీ థర్టీ సిక్స్ మైనస్ త్రీ పీబీ అవుతుంది సో ఇక్కడ కూడా ఫోర్ కామన్ తీసాం కదా ఇక్కడ కూడా ఫోర్ కామన్ తీస్తే ఏమవుతుందండి నైన్ మైనస్ థర్టీ త్రీ పీబీ అవుతుంది ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ త్రీ ఫోర్ త్రీ జా ట్వెల్వ్ పీబీ నెక్స్ట్ ఫోర్ వన్ జా ఫోర్ టూ జా మైనస్ టూ వై నైన్ కూడా ఇటు మైనస్ నైన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ త్రీ పీబీ మైనస్ కామన్ తీస్తే టూ వై ప్లస్ నైన్ ఈక్వల్ టు త్రీ పీబీ అగైన్ స్క్వేరింగ్ ఆన్ బౌత్ సైడ్స్ అప్లై చేస్తే టూ వై ప్లస్ నైన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు త్రీ పీబీ హోల్ స్క్వేర్ అప్పుడు ఏంటి ఫోర్ వై స్క్వేర్ ప్లస్ నైన్ స్క్వేర్ వాల్యూ ఎయిటీ వన్ ప్లస్ నైన్ టూజా ఎయిటీన్ ఎయిటీన్ టూజా థర్టీ సిక్స్ వై ఈక్వల్ టు నైన్ ఆఫ్ పీబీ కదండి పీబీకి ఫార్ములా పీబీ అంటే ఇది ఆల్రెడీ వచ్చిన వాల్యూ ఉంది కదండి ఇక్కడ వచ్చేసింది మన కాదు స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ వై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ వై హోల్ స్క్వేర్ స్క్వేర్ అండ్ వుడ్ గెట్ క్యాన్సిల్ ఫోర్ వై స్క్వేర్ ప్లస్ ఎయిటీ వన్ ప్లస్ థర్టీ సిక్స్ వై ఈక్వల్ టు నైన్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ నైన్ ఎక్స్ స్క్వేర్ నైన్ వై స్క్వేర్ ప్లస్ థర్టీ సిక్స్ ప్లస్ నైన్ ఫోర్జా థర్టీ సిక్స్ వై సో ఇయర్ వీ గెట్ మనకి ఇక్కడ ఏమేమి క్యాన్సిల్ అవుతున్నాయి థర్టీ సిక్స్ వై థర్టీ సిక్స్ వై గెట్ క్యాన్సల్ థర్టీ సిక్స్ వై థర్టీ సిక్స్ వై గెట్ క్యాన్సిల్ నెక్స్ట్ నైన్ ఎక్స్ స్క్వేర్ ఉందా టోటల్గా ఇవన్నీ ఇవి వాల్యూస్ని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ట్రాన్స్ఫర్ చేస్తే ఎయిటీ వన్ ఇక్కడ ఒకటి వచ్చేయండి థర్టీ సిక్స్ ఇటు సో నైన్ ఎక్స్ స్క్వేర్ నైన్ ఎక్స్ స్క్వేర్ ఓన్లీ నైన్ వై స్క్వేర్ ఉంది నైన్ మైనస్ ఫోర్ ఏమవుతుందండి నైన్ మైనస్ ఫోర్ ఇస్ ఫైవ్ నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ వై స్క్వేర్ వస్తుంది నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ వై స్క్వేర్ వచ్చేసింది రైట్ ఎయిటీ వన్ మైనస్ థర్టీ సిక్స్ లెవెన్ మైనస్ సిక్స్ అంటే ఉంది ఫార్టీ ఫైవ్ ఈక్వల్ టు నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ వై స్క్వేర్ వచ్చేసింది సో వన్ ఈక్వల్ టు నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫైవ్ వై స్క్వేర్ బై ఫార్టీ ఫైవ్ వచ్చేసిందా నెక్స్ట్ ఇండివిజువల్గా నైన్ ఎక్స్ స్క్వేర్ బై ఫార్టీ ఫైవ్ ప్లస్ ఫైవ్ వై స్క్వేర్ బై ఫార్టీ ఫైవ్ ఈక్వల్ టు ఓ మచ్ వన్ ఓన్లీ నైన్ వన్ ఝా నైన్ వన్ జా నైన్ ఫైవ్ జా ఫైవ్ వన్ జా ఫైవ్ నైన్ జా ఎక్స్ స్క్వేర్ బై ఫైవ్ ప్లస్ వై స్క్వేర్ బై నైన్ ఈక్వల్ టు వన్ ఈజ్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్ డెడ్ ఈజీ అండ్ ఈజీ క్వశ్చన్ ఇది అంటే కొద్దిగా లెంతీగా వస్తుంది టూ టైమ్స్ క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్ చేయాలి ఇంకొక క్వశ్చన్ ఉంది ఇట్లాంటి ఇంకొక రెండు క్వశ్చన్స్ ఉన్నాయి అవి కూడా సేమ్ మెథడ్ మీకు క్వశ్చన్ ఇస్తే ఎట్ అ టైమ్ ఆన్సర్ కూడా రాస్తాను చూడండి మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో ఎక్ససైజ్లో ఉండేటివే తక్కువ క్వశ్చన్స్ కాబట్టి అన్నీ ప్రిపేర్ కావడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఓకేనా రైట్ ఇదే మెటీరియల్ మనకు మీకు ఇదే మెటీరియల్ కావాలి సార్ మాకు కొద్ది ప్రిపరేషన్కు మెటీరియల్స్ కొనలేము లేకపోతే దొరకట్లేదు అనుకున్న వాళ్ళకు కూడా మన యాప్లో మెటీరియల్ ఉంది యాప్ నేను కానీ నవీన్ రెడ్డి మ్యాథ్స్ ప్లేస్టోర్కి వెళ్ళండి అందులో మీకు మెటీరియల్ ఫ్రీగానే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ అనదర్ వన్ రైట్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది హోంవర్క్ చేయండి ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ పీఎ్ ఏ ఈక్వల్ టు టూ కామా త్రీ బీ ఈక్వల్ టు టూ కామా మైనస్ త్రీ అండ్ పిఏ ప్లస్ పీబీ ఈక్వల్ టు ఎయిట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ వచ్చేసి సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ వై స్క్వేర్ మైనస్ ఫోర్టీన్ ఎక్స్ వై మైనస్ ఫార్టీ ఎయిట్ ఈక్వల్ టు జీరో ఆర్ ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ బై సెవెన్ ప్లస్ వై స్క్వేర్ బై సిక్స్టీన్ ఈక్వల్ టు వన్ మీరు ఈ రెండిట్లో ఏది రాసిన రైట్ ఆన్సర్ దానికి ఎలాంటి చేంజెస్ ఏమి ఉండవు నెక్స్ట్ వన్ నెక్స్ట్ ఇలాంటి ఒక్కటి ఉంటుందమ్మా టైస్తో డిస్టెన్స్ పీ ఇలా లేదు మూడే క్వశ్చన్స్ ఉన్నాయి ట్వైస్ దాని ఇచ్చాడు కానీ అది నార్మల్గా చేస్తాం ఇంత పెద్దగా ఏమి రాదు సో రైట్ ఇక్కడికి కంప్లీట్ అయిపోయినాయి ఇది ఒక టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయిపోయినాయి మనకు నెక్స్ట్ ఇంకొకటి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఇచ్చే క్వశ్చన్స్ ఒక మూడు ఉన్నాయి అవి చెప్పేసుకుంటే మనం ఇది టాపికే క్లోజ్ అయిపోయినట్లేనండి నెక్స్ట్ ఆఫ్ ఫైవ్ కామా త్రీ అండ్ బిఆఫ్ త్రీ కామా మైనస్ టూ ఆర్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ టూ ఫిక్స్డ్ పాయింట్స్ టూ ఫిక్స్ ఫైన్ దైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లొకస్ ఆఫ్ పి ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి సో దట్ సో దట్ ది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిఏబీస్ నైన్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఈస్ పిఏబీస్ నైన్ ఇవి టోటల్గా త్రీ క్వశ్చన్స్ ఉన్నాయి ఒక రెండు ఎక్సైజ్లో ఉన్న ఒకటి ఎగ్జాంపుల్ ఉంది టూ క్వశ్చన్ చెప్పేస్తా ఇంకో క్వశ్చన్ మీరు చేయొచ్చు లేకపోతే ఒక క్వశ్చన్ చెప్పేసినా రిమైనింగ్ టూ క్వశ్చన్స్ మీరు ట్రై చేయొచ్చు హ్యాపీగా ఓకేనా రైట్ సేమ్ ఉంటాయి చేంజెస్ ఏమీ ఉండవు ట్విస్టెడ్గా కూడా క్వశ్చన్స్ ఉండవు రైట్ ఇక్కడికి వస్తే సేమ్ లెట్ పిఆఫ్ ఎక్స్ కామా వై బి ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్ ఎనీ పాయింట్ ఆన్ ది లోకస్ ఓకేనా రైట్ తీసుకున్నాం అండ్ అండ్ ఫిక్స్డ్ పాయింట్స్ ఫిక్స్డ్ పాయింట్స్ ఏమి ఇచ్చాడండి ఫిక్స్డ్ పాయింట్స్ ఏస్ ఫైవ్ కామా త్రీ బీస్ త్రీ కామా మైనస్ టూ ఇచ్చేస్తాడు అయితే మనకు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్లో ఫామ్లో అప్లై చేయాలి కదా ఫామ్లో కొరకు నేను ఫస్ట్ పాయింటింగ్ ఇస్తున్నా ఎక్స్ వన్ వై వన్ ఎక్స్ టూ వై టూ ఎక్స్ త్రీ వై త్రీ ఎక్స్ త్రీ వై త్రీ సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్స్ ఏంటండి ఆఫ్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఎక్స్ వన్ వై టూ మైనస్ వై త్రీ ప్లస్ ఎక్స్ టూ వై త్రీ మైనస్ వై వన్ ప్లస్ ఎక్స్ త్రీ వై వన్ మైనస్ వై టూ ఈక్వల్ టు ఎన్ని యూనిట్స్ ఇచ్చాడని మనకు నైన్ యూనిట్స్ అని వాళ్ళు మెన్షన్ చేస్తారు ఈక్వల్ టు నైన్ తీసుకున్నా అక్కడ ఇంటికో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫామ్లా వన్ టూ త్రీ టూ త్రీ వన్ త్రీ వన్ టూ మీరు టెన్త్ క్లాస్లో నేర్చుకున్నారో అదే ఫామ్లో నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను కొత్తగా ఏం చేయట్లేదు సేమ్ ఫామ్లాలో సో ఆల్రెడీ నేమింగ్ ఇచ్చాం కాబట్టి ఇవి రైట్ టూను ట్రాన్స్ఫర్ చేయండి టూ ట్రాన్స్ఫర్ చేస్తే మోడ్ ఆఫ్ ఎక్స్ వన్ వాల్యూ ఎక్స్ వన్ ఈజ్ ఎక్స్ ఓన్లీ వై టూ వాల్యూ త్రీ వై త్రీ వై టూ వాల్యూ త్రీ వై త్రీ వాల్యూ మైనస్ టూ సో మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ ఎక్స్ టూ వాల్యూ ఎక్స్ టూ వాల్యూ ఈజ్ ఫైవ్ ఓకేనా వై త్రీ వాల్యూ

త్రీ ఫైవ్ జా ప్లస్ త్రీ వై త్రీ త్రీ జా మైనస్ నైన్ ఈక్వల్ టు ఎయిటీన్ వచ్చేసింది సింప్లిఫై చేస్తే ఫైవ్ ఎక్స్ మైనస్ ఫైవ్ వై ప్లస్ త్రీ వై వాల్యూ మైనస్ టూ వై మైనస్ నైన్టీన్ ఈక్వల్ టు ఎయిటీన్ అయితే ఇక్కడ మనకు టూ పాజిబిలిటీస్ ఉంటాయి వన్ ఈజ్ ఫైవ్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ నైన్టీన్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఎయిటీన్ అంటే ఎప్పుడైతే మనం మోడల్ రిమూవ్ చేస్తామో మనకేమొస్తాయి ప్లస్ ఆర్ మైనస్ ఎయిటీన్ వస్తాయి అంటే మనం ఇప్పుడు ఏం తీసుకోవాలి ఫైవ్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ నైన్టీన్ ఈక్వల్ టు ప్లస్ ఎయిటీన్ ఒకసారి తీసుకోవాలి అండ్ ఫైవ్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ నైన్టీన్ ఈక్వల్ టు మైనస్ ఎయిటీన్ ఒకసారి తీసుకోండి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఫైవ్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ నైన్టీన్ మైనస్ ఎయిటీన్ అండ్ ఫైవ్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ నైన్టీన్ ప్లస్ ఎయిటీన్ ఈక్వల్ టు జీరో ఫైవ్ ఎక్స్ మైనస్ టూ వై సో మైనస్ నైన్ థర్టీ సెవెన్ అండ్ ఈక్వల్ టు జీరో అండ్ ఇక్కడ ఫైవ్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఓకేనా ఇక్కడి వరకు వచ్చేసాక ఇప్పుడు మనం రాయాల్సింది మోస్ట్ ఇంపార్టెంట్ అన్నట్లు ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ సార్ అంటే ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఈస్ అంటే మనం ఇప్పటివరకు నార్మల్స్ అయితే చాలామంది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ క్వశ్చన్ రాగానే ఏం చేస్తారంటే ఇక్కడ ఫైవ్ ఎక్స్ మైనస్ టెన్ వై మైనస్ టెన్ ఈక్వల్ జీరో మోడ్ కాబట్టి పాజిటివ్ ఈజ్వాల్ ఎయిటీన్ రాస్తే మీకు ఒక్క ఈక్వేషన్ వస్తుంది ఈ ఫస్ట్ ఈక్వేషన్ వస్తుంది ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ప్రాబ్లమ్కు ఫస్ట్ ఒక్క ఈక్వేషన్ వస్తే మీరు చేసింది రాంగ్ మనకు రెండు పాజిబుల్ ఎప్పుడైనా మోడ్ అంటే ఏంటి నెగిటివ్ సబ్మిట్ చేసినా పాజిటివ్ రిజల్ట్ ఇస్తుంది పాజిటివ్ సబ్మిట్ చేసినా నెగిటివ్ అంటే మోడ్ రిమూవ్ చేసామంటే ఒక్క ప్లేస్లోనే రెండు వాల్యూస్ ఉంటున్నాయి మీ ఆ టూ వాల్యూస్కి ఇలా తీసుకుంటాం అంటే చూడండి మల్టిప్లై ఫైవ్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ థర్టీ సెవెన్ ఇంటూ ఫైవ్ ఎక్స్ మైనస్ టూ వై మైనస్ వన్ ఈక్వల్ టు జీరో ఇదే మనకు రిక్వైర్డ్ లోకస్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇలాంటి క్వశ్చన్స్ రెండు ఉన్నాయి రెండు మీరు ట్రై చేయండి సేమ్ ఉంటాయి ఇప్పుడు ఇది నేనైతే ఎలా చేశానో ఆల్వేస్ పి ఆఫ్ ఎక్స్ కామా వై ఇది ఎక్స్ వన్ వై వన్ అనుకోండి ఏ పాయింట్ ఈజ్ ఫైవ్ కామా త్రీ బీ పాయింట్ త్రీ వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్స్ యాజ్ ఇట్ ఈస్ అప్లై చేస్తాం క్వశ్చన్ రాస్తాం చూడండి దీని కిందతో ఎక్ససైజ్లో దీని కిందనే ఉంటుంది ఏంటంటే ఫైన్ ద ఫైన్ ద equation of the locus of a point equation of the locus of a point which forms which forms a triangle of area 2 area 2 with the points with the points with the points a of 1 comma 1 and b of minus 2 comma 3. మీకు తెలుసు కదా విత్ సొల్యూషన్స్ ఇన్ కేస్ డౌట్ ఉన్నాయంటే మన యాప్కి వెళ్ళండి అందులో యాప్లో మీకు విత్ సొల్యూషన్స్ తో క్లియర్ ఎక్స్ప్లేషన్లో ఉంటుంది ఓకేనా రైట్ పి దీనికి ఆన్సర్ వచ్చేసి ఎయిత్ క్వశ్చన్ యా ఆన్సర్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ వన్ నెక్స్ట్ వన్ ఇస్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై మైనస్ నైన్ ఈక్వల్ టు జీరో ఇది మనకు రావాల్సిన రిక్వైర్డ్ ఆన్సర్ ఈ క్వశ్చన్కు ఓకేనా నెక్స్ట్ అనదర్ క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ ఉందండి ఇక్కడ నేను ఈ పాయింట్స్ చేంజ్ చేస్తే సరిపోద్ది టూ కామా త్రీ మైనస్ త్రీ కామా ఫోర్ ఏరియా ఈజ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లమే ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం దీని ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఎక్స్ ప్లస్ ఫైవ్ వై ఎక్స్ ప్లస్ ఫైవ్ వై మైనస్ థర్టీ ఫోర్ ఈక్వల్ టు జీరో ఓకేనా రైట్ ఈ ఆన్సర్ ఇంకొక క్వశ్చన్స్ ఇంకొక రెండు క్వశ్చన్స్ ఉన్నాయి మనం చెప్పేసుకుంటే క్లోజ్ అయిపోద్ది ఇది లోకస్ ఆఫ్ ది ఇక్వేషన్ ఈజ్ ద ఎండ్ అయిపోద్ది అన్నట్లు అంటే ఒక వన్ అవర్ సెషన్ నేను వన్ అవర్ చెప్తున్నానంటే మీరు ఇంకొక హాఫ్ అన్ అవర్ సేమ్ పాయింట్ ఆఫ్ ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు కాబట్టి వన్ అండ్ హాఫ్ అవర్ ప్రిపేర్ అయితే మీకు ఫోర్ మార్క్స్ వస్తాయి ఫైనల్ ఎగ్జామ్లో కూడా రైట్ దీన్ని కూడా ఫస్ట్ ఏం చేయాలి ఏరియా ఆఫ్ ది ట్రాంగిల్లో ఏబీసీ పాయింట్స్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఫామ్లో ఇది గుర్తుంటే ఇది కొందరు కొన్ని కాలేజెస్లో మీకు డెటర్మెంట్తో చెప్తారు అది గుర్తుంటే అది చేయండి ఎలా చేసినా అనుకోండి అంటే ఎక్స్ టూ ఎక్స్ వన్ ఎక్స్ వై టూ వై వన్ వై త్రీ వన్ వన్ వన్తోని చేస్తారు రిటర్మండ్ ప్రాబ్లమ్ అలా చేసిన ఒకటి ఇలా చేసిన ఒకటి ఎండ్ ఆఫ్ ది ఆన్సర్లో ఎలాంటి చేంజెస్ ఉండవు ఓకేనా రైట్ నెక్స్ట్ ఉండే మనకు ఇంకో క్వశ్చన్ వచ్చేసి రేషియోస్ ప్రాబ్లమ్స్ రేషియోస్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి ఓకేనా రేషియోస్ ఇచ్చినప్పుడు మనం క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామనేది ఇక్కడ ఇంపార్టెంట్ చూస్తే రేషియోస్ ఇచ్చినప్పుడు చేయడం మనం ప్రాబ్లం చూసుకుంటే If the distance, if the distance from P, if the distance from P to the points, if the distance from P to the points, two comma three, and two comma minus three, are in the ratio, are in the ratio two is to three.

ప్రైమరీ డేటా చేంజ్ అన్ని క్వశ్చన్స్కి సేమ్ రాస్తూ ఉంటాం రైట్ సారీ ఇది కూడా చేంజ్ చేయాలి కదా రైట్ ఇఫ్ ద డిస్టెన్స్ ఫ్రమ్ పి టు ది పాయింట్స్ అన్నాడు పి ఆఫ్ ఎక్స్ కామా పాయింట్ అండ్ గివెన్ పాయింట్స్ ఏం తీసుకున్నాను ఏఈ టూ కామా త్రీ అండ్ పాయింట్ బి ఈస్ టూ కామా మైనస్ త్రీ ఏ పాయింట్ ఈస్ టూ కామా త్రీ బి పాయింట్ ఈస్ టూ కామా మైనస్ త్రీ ఆర్ ఇన్ దో బై ది కండిషన్ బై ది కండిషన్ వాళ్ళకి ఇచ్చిన కండిషన్ ఏంటి మనకు ద రేషియో ఈస్ టూ ఈస్ లోకస్ ఆఫ్ శాబ్ద అంటే పిఏ ఈస్ట్ పీబీ ఈక్వల్ టు

ఈక్వల్ టు ఫోర్ పీబీ స్క్వేర్ వచ్చేసిందా నైన్ ఆఫ్ పిఏ పాయింట్స్ అండర్ రూట్ ఆఫ్ పి అండ్ పీ పాయింట్ ఈస్ ఎక్స్ కామా వై ఏ పాయింట్ ఈస్ టూ కామా త్రీ ఏ పాయింట్ ఈస్ టూ కామా త్రీ ఎక్స్ కామా వై ఇది ఎక్స్ టూ వై టు ఎక్స్ వన్ వై వన్ అంటే ఏం చేయచ్చు ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ త్రీ హోల్ స్క్వేర్ అగైన్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఫోర్ ఆఫ్ పీబీ అండర్ రూట్ ఆఫ్ పీబీ బీ పాయింట్ ఏంటండి టూ కామో మైనస్ త్రీ ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ అగెయిన్ హోల్ స్క్వేర్ స్క్వేర్ అండ్ రూట్ స్క్వేర్ అండ్ రూట్ ఆర్ ది గెట్ కేన్సర్ సింపుల్గా ఎక్స్పాన్షన్ చేద్దాం ఎక్స్పాన్షన్ చేస్తే నైన్ ఆఫ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫామ్లో అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ ఇక్కడ ఏంటి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏముందండి వై స్క్వేర్ ప్లస్ నైన్ మైనస్ సిక్స్ వై ఈక్వల్ టు ఫోర్ హాఫ్ ఇక్కడ కూడా సేమ్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ నైన్ ప్లస్ సిక్స్ వై వచ్చేసింది సింపుల్గా మల్టీప్లై చేసుకుంటే నైన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ ప్లస్ ఫోర్ ఎంతండి థర్టీన్ ఇక్కడ ఏమైనా క్యాన్సిల్ అయ్యేటట్టున్నాయా ఏమీ కూడా పెద్ద ఛాన్సెస్ ఏం లేవు కదా నైన్ ప్లస్ ఫోర్ ఏమైంది థర్టీన్ అంటే వన్ వన్ సెవెన్ ప్లస్ వన్ వన్ సెవెన్ అంతేగాని నెక్స్ట్ ఫోర్ ప్లస్ ఫోర్ నైన్ జా థర్టీ సిక్స్ ఎక్స్ ప్లస్ నైన్ వై స్క్వేర్ ప్లస్ ఫిఫ్టీ ఫోర్ వై ఈక్వల్ టు ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీనా నైన్ ప్లస్ ఫోర్ ఏమవుద్దండి థర్టీన్ అవుతుంది థర్టీన్ ఫోర్ జా థర్టీన్ ఫోర్ జా ఏం తీసుకోవచ్చు ఫిఫ్టీ టూ తీసుకుంటాం నెక్స్ట్ ప్లస్ ఫోర్ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ సిక్స్ జా ట్వంటీ ఫోర్ వై ఫోర్ సిక్స్ జాబు ట్వంటీ ఫోర్ వై సింప్లిఫై చేస్తే టోటల్ ఈ వాల్యూస్ అన్ని ఇటు సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తాం ట్రాన్స్ఫర్ చేస్తే నైన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫోర్ ఎక్స్ స్క్వైర్ వాల్యూ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ నెక్స్ట్ వై చూసుకుందాం నైన్ వై స్క్వేర్ ఉంది ఇక్కడ ఫోర్ ఉంది ఈ ఫోర్ ఇటు వస్తే ఏమైందండి ప్లస్ ఫైవ్ వై స్క్వేర్ మైనస్ థర్టీ సిక్స్ ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ మిస్ అయిందా సారీ ఎక్స్ ఇంట్ ఎక్స్ ఏంది మైనస్ సిక్స్టీన్ ఎక్స్ మల్టీప్లై చేయడం మర్చిపోయాను థర్టీ సిక్స్ మైనస్ థర్టీ సిక్స్ ప్లస్ ఇటు వచ్చేస్తే ఉంది మైనస్ ట్వంటీ ఎక్స్ అవుతుంది నెక్స్ట్ ఫిఫ్టీ ఫోర్ వై మైనస్ ఫిఫ్టీ ఫోర్ అంటే మైనస్ ట్వంటీ ఫిఫ్టీ ఫోర్ ఇది మైనస్ ఇటు వస్తే ప్లస్ ఇటు వస్తే ఏందండి మైనస్ అయితే మైనస్ ఫిఫ్టీ ఫోర్ మైనస్ ట్వంటీ ఫోర్ ఏమవుద్దండి ఎయిట్ మైనస్ సెవెంటీ ఎయిట్ మైనస్ సెవెంటీ ఎయిట్ వై నెక్స్ట్ ఇంకేమున్నాయి కాన్స్టంట్ ఒకటి వన్ వన్ సెవెన్ మైనస్ ఫిఫ్టీ సెవెన్ వన్ వన్ సెవెన్ మైనస్ ఫిఫ్టీ టూ సెవెన్ మైనస్ టూ ఫైవ్ లెవెన్ మైనస్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ వస్తుంది ప్లస్ సిక్స్టీ ఫైవ్ ఈక్వల్ టు జీరో ఇస్ ద రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ వచ్చేసింది మనకు ఓకేనా రైట్ జస్ట్ ఇది ఇంకా సింపుల్ క్వశ్చన్ అండి ఒక పిఏ ప్లస్ పీబీ క్వశ్చన్లో ఒకటే మీకు కొద్దిగా లెంతి క్యాలిక్యులేషన్లో వస్తాయి రిమైనింగ్ అన్నీ కూడా ఈజీగా వచ్చే ప్రాబ్లమ్స్ నెక్స్ట్ సేమ్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ ఒకటి ఉంటుంది ఎగ్జాంపుల్లో ఉంది సేమ్ క్వశ్చన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ ఉంది ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లోకస్ ఆఫ్ పి

మైనస్ థర్టీ ఫోర్ ఎక్స్ ప్లస్ వన్ ట్వంటీ వై నైన్ జీరో ఈ ఆన్సర్ రావాలి మీకు సేమ్ యాజ్టీస్ అంటే పీఏవై పీబీజ్ కోల్ టూ ఇస్ట్తాయి కాకపోతే ఒక పాయింట్స్ ఒక్కటే మారాయండి రిమైనింగ్ అంతా సేమ్ మెథడ్లో అప్లై చేస్తాం నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇది ఒకటి చెప్పేసుకుంటే మనకి ఈ టాపిక్ క్లోజ్ ఓకేనా రైట్ సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు మెయిన్లీ లైక్ లైక్ చేస్తే మీలాంటి వాళ్ళకి ఇంకెక్కువ మందికి రీచ్ అవుతూ ఉంటుంది ఛానల్ ఓకేనా సో మర్చిపోతుంది నెక్స్ట్ వన్ వచ్చేసి లాస్ట్ వన్ ఇన్ దిస్ చాప్టర్ ఏ ఆఫ్ వన్ కామా టూ बी आफ टू कामा मैनस््री एंड सीआफ मैनस् टू काम थ्री आर्थ पॉइंट आर्थ पॉइंट ए पॉइंट पी मू सच दट मू सच दट पी ए स्क्वेर प्लस पीबी स्क्वेर इक्वल टू

ఇదంతా సేమే ఉంటుంది మళ్ళీ ఎక్కడా కూడా చేంజ్ చేసి రావు రైచ్ సో లెట్ బి ఆఫ్ ఎక్స్ కామా పాయింట్ ఏమి ఇచ్చారండి సో మూడు పాయింట్స్ ఇచ్చారా మనకు నో ప్రాబ్లం పాయింట్ ఏఈ వన్ కామా టూ పాయింట్ బీఈ్ టూ కామా మైనస్ త్రీ అండ్ పాయింట్ సీఈస్ మైనస్ టూ కామా త్రీ వైది కండిషన్ ఈస్ పిఏ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్ ప్లస్ ఈక్వల్ టూ ఆఫ్ పీసీ స్క్వేర్ సో వీటిని అన్నింటిని సింప్లిఫై చేస్తే మనకు రావాల్సిన ఆన్సర్ సెవెన్ ఎక్స్ మైనస్ సెవెన్ వై ప్లస్ ఫోర్ ఈక్వల్ జీరో అని ప్రూవ్ చేస్తే మనం చేసింది ఎగ్జాక్ట్లీ రైట్ ఆన్సర్ అని మీకు సో అది ప్రూవ్ చేయాలంటే పీఏ పీఏలో పీ పాయింట్ ఏంటండి ఎక్స్ కామా వై ఏ పాయింట్ ఈస్ వన్ కామా టూ వీటికి డిస్టెన్స్ ఫామ్లో అప్లై చేద్దాం డిస్టెన్స్ ఫామ్లో చెప్తే అండర్ రూట్ ఆఫ్ ఏ వాల్యూ ఎక్స్ మైనస్ వన్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ టూ హోల్ స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ పీబీ పీబీ అంటే సేమ్ పీబీ అంటే కూడా సేమ్ కాన్సెప్ట్లో అబ్జర్వ్ చేస్తే పి వాల్యూఇస్ ఎక్స్ కామా వై బీ ఇస్ టూ కామా మైనస్ త్రీ వాళ్ళు ఇచ్చేస్తారు కదా బీ వాల్యూస్ టూ కామా త్రీ దానికి డిస్టెన్స్ ఫామ్లో అప్ చేస్తాయి అండర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ టూ ఓ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ ఓల్ స్క్వేర్ ప్లస్ ఈ సారీ ఈక్వల్ టు టూ ఆఫ్ పీసీ పీసీ అంటే పి వాల్యూజ్ ఎక్స్ కామా వై సి వ్యూ మైనస్ టూ కామా త్రీ మైనస్ టూ కామా త్రీ అప్లై చేస్తే ఎక్స్ ప్లస్ టూ ఓల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ త్రీ ఓల్ స్క్వేర్ అగైన్ స్క్వేర్ వచ్చేస్తుంది సింపుల్గా చూసుకుంటే స్క్వేర్ అండ్ అని గెట్ క్యాన్సిల్ ఇక్కడ ఏ మైనస్ బీ హోల్ స్క్వేర్ అప్లై చేయండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ మైనస్ టూ ఎక్స్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఎక్స్ స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ టూ ఏబి ఇక్కడ వై స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ వై నెక్స్ట్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ స్క్వేర్ అంటే ఉడికిన్సల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ మైనస్ ఫోర్ ఎక్స్ వై స్క్వేర్ ప్లస్ త్రీ స్క్వేర్ అంటే నైన్ ప్లస్ సిక్స్ వై ఏ ప్లస్ బీ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎక్స్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ నైన్ మైనస్ సిక్స్ వై వచ్చేస్తుంది చూడండి एक्स स्क्वे प्लस एक्स स्क्वे टू एक्स स्क्वे वै स्क्वे प्लस वै स्क्वे टू वै स्क्वे नैक्स्ट माइनस टू एक्स माइनस फोर एक्स माइनस सिक्स एक्स नैक्स्ट इंकेमें वह माइनस फोर वै प्लस सिक्स वै प्लस टू वै नैक्स्ट का फोर प्लस वन फाइव फाइव प्लस फोर नाइन, नाइन प्लस नये एक्वल टू टू एक्स टू इंटू टू नैक्स्ट एक्स फोर टू जो టూ సిక్స్ జా ట్వెల్వ్ అయ్యి ఫోర్ ప్లస్ నైన్ ఏమద్దండి ట్వంటీ సిక్స్ అయితే ట్వంటీ సారీ థర్టీన్ థర్టీన్ టూ జా ట్వంటీ సిక్స్ ఇవి క్వశ్చన్స్ వచ్చినాయి మనకు ఎక్స్ స్క్వేర్ టూ టూ ఎక్స్ స్క్వేర్ టూ ఐ స్క్వేర్ గిట్ క్యాన్సల్ మనకు అవ్వాల్సిందండి మైనస్ సిక్స్ ఎక్స్ ఉంది బట్ అక్కడే ఉందండి ఎయిట్ ఎక్స్ వచ్చేసింది బట్ పాయింట్ ఏమైనా రాంగ్ రాస్తానా వన్ కామా టూ టూ కామా మైనస్ త్రీ వన్ కామా టూ టూ కామా మైనస్ త్రీ మైనస్ టూ కామా త్రీ పాయింట్స్ అంది పి మూసో సో దట్ ది ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పీ పీ అనేది సెవెన్ ఎక్స్ మైనస్ అని ప్రూవ్ చేయాలి సో ఇక్కడ మైనస్ టూ ఎక్స్ వస్తుందండి ఒకసారి వెరిఫై చేద్దాం పిఏ పిఏ అంటే ఎక్స్ మైనస్ వన్ స్క్వేర్ వైట్ మైనస్ టూ పీబీ అంటే ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ పీ పీ పాయింట్ ఈస్ టూ కామా మైనస్ త్రీ వై మైనస్ టూ హోల్ స్క్వేర్ నెక్స్ట్ ఏమవుతుంది ఎక్స్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ వై ప్లస్ త్రీ హోల్ స్క్వేర్ రైట్ నెక్స్ట్ సి ఆఫ్ ఎక్స్ ప్లస్ టూ హోల్ స్క్వేర్ వై మైనస్ త్రీ హోల్ స్క్వేర్ నెక్స్ట్ ఇక్కడ పాయింట్ చూసుకుంటే ఫోర్ ప్లస్ మైనస్ టూ ఎక్స్ ఉంది ఇక్కడ ఏమవుద్దండి మైనస్ ఫోర్ ఎక్స్ వచ్చేస్తుంది మైనస్ ఫోర్ మైనస్ టూ మైనస్ సిక్స్ ఎక్స్ నో ప్రాబ్లమ్ ట్రాన్స్ఫర్ చేద్దాం ఈ టోటల్ వాల్యూస్ అన్నీ ఆర్హెచ్ఎస్ఐ ట్రాన్స్ఫర్ చేయండి సిక్స్ ఎక్స్ ఉంది కదా సిక్స్ ఎక్స్ ట్రాన్స్ఫర్ అయితే ఉంది ప్లస్ సిక్స్ ఎక్స్ అవుతుంది ఎయిట్ ఎక్స్ పక్కకు రాశాను మైనస్ టువెల్వ్ అయింది ఇక్కడ వై ఉంది టూ అయింది సో ట్రాన్స్ఫర్ అయితే మైనస్ టూ వై అవుతుంది రైట్ ఎయిటీన్ ఉందండి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ మైనస్ ఎయిటీన్ ఈక్వల్ జీరో ఎయిట్ ప్లస్ సిక్స్టీన్ ఫోర్టీన్ ఎక్స్ మైనస్ ఫోర్టీన్ వై ప్లస్ ట్వంటీ సిక్స్ మైనస్ ఎయిటీన్ ఏమవుద్ది అండి ఎయిట్ అవుతుంది కొద్దిగా డౌట్ వచ్చింది ఎందుకు కొద్దిగా అట్లా వస్తా లేదండి టూ కామన్ తీస్తే సెవెన్ ఎక్స్ మైనస్ సెవెన్ వై ప్లస్ ఫోర్ ఈక్వల్ జీరో హెన్స్ ప్రౌడ్ బాగా మనకు పర్ఫెక్ట్గా వచ్చిన వర్డ్ హెన్స్ ప్రూవ్డ్ అది రాసేది క్లోజ్ ఓకేనా ఇక్కడితో మనకు లోకస్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఇంకొక క్వశ్చన్ ఉంది అది రాసేస్తా సేఫ్ సైడ్గా ప్రిపేర్ అయ్యి ఉండండి అంటే అది కూడా టఫ్ క్వశ్చన్ ఏం కాదు ఈజీ క్వశ్చనే ఫైన్ ద ఈక్వేషన్ ఆఫ్ లోకస్ ఆఫ్ పి పాయింట్ పీ ఈక్వేషన్ లోకస్ ఆఫ్ పాయింట్ పీ ఇఫ్ ద డిస్టెన్స్ ఇఫ్ ద డిస్టెన్స్ ఆఫ్ పీ ఫ్రమ్

ప్లస్ టెన్ ఎక్స్ ప్లస్ నైన్ ఈక్వల్ టు జీరో ఈజ్ ద ఆన్సర్ ఓకేనా ఇవి మేనకున్న టోటల్ లోకస్ ఈక్వెషన్ క్వశ్చన్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం మర్చిపోదు యాప్ కూడా డౌన్లోడ్ చేసి ఇన్స్టాగ్రామ్లో ఫాలో కానీ ఇన్స్టాగ్రామ్ అండి నవీన్ రెడ్డి రెడ్డి ఓకేనా థ్యాంక్ యూ